ందులో తిరుపతి ఎన్నికల సందర్భంగా మీరు ప్రజలకి ఏం చెప్పారు పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకుని వేరే పార్టీకి ఓటు వేయండి అంటే డబ్బులు తీసుకోమని చెప్పడం తప్పు కదా పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారంగా విజయసాయి రెడ్డి గారు ఇది కూడా స్పీకర్ గారికి నన్ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లెటర్లో పెట్టండి ప్రజలను డబ్బులు తీసుకోమని ప్రోత్సహిస్తున్నాడు ఓటు వేయడానికి ఇది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్కి వ్యతిరేకము ఇటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి స్పీచ్ ఇచ్చినటువంటి రఘురామకృష్ణం రాజు లోక్సభ సభ్యుడిగా అనర్హుడుగా ప్రకటించండి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లోక్సభ స్పీకర్కి ఇది కూడా యాడ్ చేయండి ఓటు వేయడానికి డబ్బులు తీసుకోమంటున్నాడని ప్రేరేపించాడని ఇవి మీ సంభాషణ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏమేమి మాట్లాడారు జడ్జిల మీద ఎటువంటి వ్యాఖ్యలు చేశారు అనుచిత వ్యాఖ్యలు అవన్నీ కూడా సుప్రీంకోర్టుకి సమర్పించారు సుప్రీంకోర్టు కూడా విచారణ జరుగుతుంది సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం ఏం తీర్పు తెప్పుందో మనం వేచి చూద్దాం